హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఆయన కలిపి ఈరోజు ఉల్లగడ్డ బజ్జీలు వేస్తున్నామండి. మా ఆయన బజ్జీలు వేయటంలో పర్ఫెక్ట్ మాస్టర్ అండి, బాగా వేస్తాడు. పచ్చిమిర్చి బజ్జీ కానీ ఉల్లగడ్డ బజ్జీ కానీ బాగా వేస్తాడండి. హాయ్ చెప్పు. హాయ్ చూడండి, స్టైల్ కొడుతున్నాడండి మా ఆయన. ఇలా శనగపిండి తీసుకున్నాము మేము ఇందులో బజ్జీలు వేయటానికి. ఉల్లగడ్డని అలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా. అప్పుడు బజ్జీ లోపల కానీ ఉడుకుతుంది. చూసారా, ఇలా స్లైసెస్గా అయితే బాగా వస్తాయండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత సన్నగా ఉందో, నా ముఖమే కనపడే అంత సన్నగా. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసానండి, ఇవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉండేందుకు. ఉల్లగడ్డ కొన్ని పొడవు పొడవుగా స్టిక్స్ మాదిరి చేద్దామని కొన్ని పొడవు పొడవుగా కట్ చేసాము. శనగపిండి తీసుకున్నాను కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం కారం ఎంతైనా హాఫ్ టీ స్పూన్ కారం అండి. ఇది వామ్ అండి, ఎంత వేసుకున్నా ఏం కాదు, నేను వామ్ వేస్తున్నాను. వామ్ వేస్తే బజ్జీలు బాగుంటాయి. కొంచెం టేస్టింగ్ సాల్ట్నా సోడా తినే సోడా. కొంచెం తినే సోడా అండి ఇది. ఇక్కడ దగ్గరకు చూపించమ్మా. ఇవన్నీ బాగా వేసి కలిపేసి కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా కొంచెం అంటుకునే విధంగా కలుపుకోవాలి. కలిపేస్తా చూడండి. మీకు బజ్జీలు అంటే ఇష్టమైన ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చేయండి, లైక్ వాల్యూ మీకన్నా ఎక్కువ ఎవరికి తెలీదు. ఒక లైక్ ఇస్తే 10 మందికి షేర్ అవుతుంది, నా వీడియో చూస్తారు ఫ్రెండ్స్. సపోర్ట్ మీ, ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాగా కలిపేశానండి. సాయంత్రం 5 అవుతుంది టైము, స్నాక్స్గా బాగుంటుందని నేను ముందు 4 మిరపకాయలు వేస్తాను. మా ఆయనకి మిరపకాయలు అంటే ఇష్టము. చూసారా ఈ విధంగా ఉంటే పిండి బాగా వస్తాయి బజ్జీలు. ఇలా లాగి వేసుకోవాలి. బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మిగతా ఉల్లగడ్డ బజ్జీలు వేస్తాను. బజ్జీలు చూసారా బాగా కలిపాయి. నేను పచ్చిమిర్చి కనిపించేటట్టు వేసినాను చూసారా, అంటే లోపల మిర్చి కూడా బాగా ఉడుకుతుంది. తింటుంటే బాగా చాలా బాగుంటుంది. రెండు పక్కల కాలిపోయి నేను తీసేస్తున్నాను. చూసారా ఎట్లున్నాయో, బా పచ్చిమిర్చి బజ్జీ స్మెల్ సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారా ఇలా ముంచి ఇలా తీసి ఇంతే, ఇలా వేయాలంతే. చూసారా చాలా బాగుంటాయి, ఈజీ కూడా అండి. పిండి ఇలాగానే ఉంటే, జారుడు జారుడుగా ఉంటే మాత్రం రాదు. ఇలాగానే ఉంటే మీకు ఉల్లగడ్డ బజ్జీలు అయితే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి అర్జెంటుగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అన్నీ వేసేసుకుందాం ఇందులో. ఒక్క ఉల్లగడ్డతో ఎన్ని బజ్జీలు వచ్చేసినాయి చూసారా. ఏగిపోయినాయండి రెండు పక్కల, నేను తీసేస్తున్నాను. చూసారా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. తింటుంటే చూస్తుంటేనే
నోరు ఊరుతుంది కదా, ఇప్పుడు అర్జెంటుగా తినేయాలా వీటిని. ఏమే నీకు కానీ 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 రెడీ అయిపోయినాయండి. చూసారా ఉల్లిగడ్డ బజ్జీలు బాగా వచ్చేసినాయి. నేనైతే ఒకటి తిని చూస్తా కాలిపోతున్నాయి. మళ్ళీ ఉన్నాయండి వేడివేడిగా. మాకైతే నచ్చింది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చేయండి, లైక్ వాల్యూ మీకు తెలుసు. అంత ఒక లైక్ ఇస్తే 10 మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి వీడియోస్ చేస్తామండి నేను మా ఆయన కలిసి. ఈరోజు నుంచి ఆయన కూడా ఈరోజు నుంచి బలవంతంగా వీడియోలు చూపిస్తున్నాను. ఆయన సిగ్గుపడుతున్నాడు అండి, ఈరోజు నుంచి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.